तिरंगा मन तिरंगा, तन तिरंगा मन तिरंगा, चाहत तिरंगा राहत तिरंगा, विजय का विश्वास करता, विजय का विश्वास करता, सीमा से भी सीना चौड़ा, सपनों में संकल्प सुहाता, कदम कदम पर दम दिखाता, भारत की गौरव की शान, तुम्हें देख रहा हर भारतीय गर्व से भर जाता है, तुम्हें देख हर भारतीय गर्व से भर जाता है। वीर गाथा घर घर गूंजे, नर नारी सब शीश नवाए, नर नारी सब शीश नवाए, सागर से गहरा स्नेह हमारा, सागर से गहरा स्नेह हमारा, अपने भी हैं और सपने भी हैं, जवानों को अपने लोग भी तो होते हैं, आपका भी परिवार होता है, आपके सपने भी हैं, फिर भी अपने भी हैं और सपने भी हैं, देश हित सब क्या समर्पित, देश हित सब क्या समर्पित। अब देश के दुश्मन जान गए हैं, अब देश के दुश्मन जान गए हैं, लोहा तेरा मान गए, भारत के गौरव की शान, भारत के गौरव की शान, तुम्हें देख हर भारतीय गर्व से भर जाता है, गर्व से भर जाता है। प्रेम की बात चले तो सागर शांत हो तुम, पर देश पर नजर उठी तो फिर, पर देश पर नजर उठी तो फिर वीर वज्र विक्रांत हो तुम, एक निडर अग्नि एक आग हो तुम, निर्भय प्रचंड और नाग हो तुम, अर्जुन पृथ्वी अरिहंत हो तुम, हर अंधकार का अंत हो तुम, तुम यहां तपस्या करते हो, तुम यहां तपस्या करते हो, वहां देश धन्य हो जाता है, वहां देश धन्य हो जाता है। भारत के गौरव, भारत के गौरव तुम्हें देख हर भारतीय गर्व से भर जाता है, तुम्हें देख हर भारतीय गर्व से भर जाता है। स्वाभिमान से खड़ा हुआ मस्तक हो तुम, आसमां में तेजस की हुंकार हो तुम, दुश्मन की आंख में आंख डाल के जो बोले, दुश्मन की आंख में आंख डाल के जो बोले, ब्रह्मोस की अजय ललकार, ब्रह्मोस की अजय ललकार, हाय ऋणी तुम्हारे हर पल हम, हाय ऋणी तुम्हारे हर पल हम, यह सत्य देश दोहराता है, यह सत्य देश दोहराता है, भारत के गौरव की शान, भारत के गौरव की शान, तुम्हें देख हर भारतीय, तुम्हें देख हर भारतीय गर्व से भर जाता है। एक बार फिर
ఓరు కాంట్రాక్ట్లు అవునా అవునా కాంట్రాక్ట్లు అంటే వాడు 18,000 కోట్లు అంటాడు కాంట్రాక్ట్లు అంటాడు పద్ది అవునా వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే 10% 5% మిగులుతుంది అయినా ఈ కాంట్రాక్ట్లు ఏంటో 36 సంవత్సరాలు ఆయన కాంట్రాక్ట్లు వస్తూనే ఉంది ఈ రోజు కొత్తగా వచ్చిందా కాంట్రాక్ట్ ఆయనకు ఈ 36 సంవత్సరాలు ఈ చిన్న ఈ బాలబచ్చగాడు అప్పటి నుంచి కేటీఆర్ అంటూ చెట్టీలు వేసుకుంటప్పటి నుంచి వచ్చింది కాంట్రాక్ట్ ఆయనకు వాళ్ళ కంపెనీ ఉంది ఆ కంపెనీకి అప్పటి నుంచి కాంట్రాక్ట్లు వస్తూనే ఉన్నాయి మరి ఈ కాంట్ ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ ఎందుకు మాట్లాడతారు ఇవాళ 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకో ఆయన కంపెనీకి వచ్చింది ఆయన కొడుకుంటే కంపెనీకి ఆయన కొడుకు ఆ కంపెనీ అసలు ఆయన కంపెనీ సీఈఓ కాదు ఆయన కంపెనీకి ఏ సంబంధం లేదు ఇప్పుడు ఆయన కొడుకుని సీఈఓగా నడిపిస్తున్నాడు ఆయన కొడుకు కాంట్రాక్ట్ అంటే ఈ రోజు ఈ నెలలో ఈ రోజు ఈ సంవత్సరాల కొద్దిగా వస్తలేదు 36 సంవత్సరాల కాంట్రాక్ట్లు వస్తూనే ఉన్నాయి కరెక్ట్గా చేసుకుంటూ పోతూనే ఉన్నారు మళ్ళీ కాంట్రాక్ట్లు వస్తూనే ఉంటాయి అవి ఈ ఒక్కొక్కరికే ఆ దేశంలో కొన్ని 1,000 మంది కాంట్రాక్టర్లు అట్లున్నారు వేల మందికి అట్లా వస్తూనే ఉంటాయి 1,000 మంది రాజకీయాల్లో కూడా ఉంటారు అట్లానేసి ఈయన 18,000 కోట్లు దీని టార్గెట్ ఏంటంటే ఈయన రాజగోపాల్ రెడ్డి ఓడించలేక వీళ్ళు ఈ డ్రామాలన్నీ పెట్టారు కాంట్రాక్ట్లు వచ్చినాయి అవును అది 18,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అనుకుందాం 18,000 కోట్లలో వీళ్ళు పనులు చేస్తే ఎంతమంది కష్టపడితే ఎన్ని మిషనరీలు పనిచేస్తే ఎంత పెట్రోల్ కాల్స్తే ఎంత డీజిల్ కాల్స్తే ఈ 18,000 కోట్ల పని అయితే ఎన్ని ఏళ్ళు పడుతుంది మళ్ళీ దాని వచ్చి వీళ్ళకి వచ్చే లాభం ఎంత ఈ వర్కర్స్ ఎంతమంది ఏం మిగులుతుంది అనుకుంటాడు ఇది ఏం అనుకుంటాడు ఈ కాంట్రాక్టర్లకి వీళ్ళ దగ్గర కాంట్రాక్ట్ పని చేస్తున్నాడు ఇక్కడే చేసి ఉన్నాడు ఇప్పుడు మన కాళేశ్వరం కట్టిండు 2 లక్షల కోట్లు అప్పు చేసిండు 1,00,000 కోట్లు బ్యాంకులలో లోన్ తీసుకొచ్చిండు పాత ఇప్పుడు 20,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిండు అప్పుడు చెప్పేటప్పుడు 18,000 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా నేను ఇప్పుడు కాళేశ్వరం కంప్లీట్ చేస్తా ఎవరు చేయలేని పని ఇప్పుడు చేస్తున్నా అని చెప్పేసి యాడ చేసి కాంట్రాక్ట్లు ఇంతమంది ఇచ్చిన కాంట్రాక్టర్లు అందరి దగ్గరికి వసూలు చేస్తారు డబ్బులు ఇప్పుడు 10,000 కోట్లు కొడుకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తావు నువ్వు ఒక బిడ్డ ఇచ్చేస్తావు ఆ 10,000 కోట్ల కాంట్రాక్ట్ ఆయనకి మిగిలిపోద్దా అదే ఇప్పుడు వాళ్ళకి ఇంకో ఛాయిస్ లేదు రాజగోపాల్ రెడ్డిని మాట్లాడడానికి రాజగోపాల్ రెడ్డి టార్గెట్ చేయడానికి రాజగోపాల్ రెడ్డి ఓడించడానికి ఇప్పుడు వీళ్ళకి టార్గెట్ ఇంకోటి లేదు అసలు వాళ్ళకు వాళ్ళకి చెప్పడానికి ఏ మాట లేకుండా ఎవరు నమ్ముతారు ఎట్లా నమ్ముతారు 18,000 కాంట్రాక్టర్ 7 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ మేము చేస్తేనే ఎవరు చేస్తేనే వాళ్ళకి మిగిలేదు 5,000 10,000 మిగులుతుంది ఈ 5,000 10,000 కూడా వాళ్ళ పని అది వాళ్ళ వృత్తి అదే ఇప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళది వాళ్ళ కొడుకు కంపెనీ అది వృత్తి అది దానికి దీనికి ఎట్లా లింక్ చేస్తారు ఇడు వాళ్ళ బుద్ధి నోడు చెప్తారు ఈ మాటలో ఇదంతా బోకస్ మాటలు అంటే ఇప్పుడు వాళ్ళు అయ్యే చేసిన ఏ బోకస్ మాటలు అని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అడుగుతుంది ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా అవసానా అందరూ చెప్పారు